జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నాయకత్వం వర్ధక, నాయకత్వం కారు గుర్తుకే, కారు గుర్తుకే. తండ్రి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ ఎక్కడ పోయినా కానీ వాడకట్ల తిరుగుతున్నాం, మొత్తం మోర్ల గురించే మాట్లాడుతున్నాం. కారు గుర్తుకే ఓటేయాలమ్మా, చెప్పు. కారు గుర్తుకే ఓటేయాలి, భారీ మెజార్టీతో గెలిపియాలి మనం. విన్నారా? కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి, కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి. సంజయ్ అన్న పిలుపు, కవితక్క గెలుపు. సంజయ్ అన్న పిలుపు, కవితక్క గెలుపు. కారు గుర్తుకే మన ఓటు, ఇటు ఇటు. కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే కవితక్క. జై తెలంగాణ. మెజార్టీతో అక్కడ గెలిపియాలి. మళ్ళీ ఇప్పుడు మే 2వ తారీఖు నుంచి నీకు 2000 రూపాయలు పింఛన్ వస్తుంది. ఇంకా 1000 రూపాయలు పెరుగుతుంది మే 1వ తారీఖు నుంచి. సంజయ్ అన్న పిలుపు, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. సంజయ్ అన్న పిలుపు. కవితక్క ఓటేయాలి, భారీ మెజార్టీతోనే ఓటేయాలి, భారీ వేయాలి. మా కౌన్సిలర్ సంజయ్ గారు అధ్యక్షతలో మేము ఎంత తిరుగుతున్నాం, కార్యకర్త అందరం, మాజీ కౌన్సిలర్ గారు, నేను నిన్ను కలవరుతున్నాడు. కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు. పిలుపు సంజయ్ అన్న పిలుపు, కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం. కారు గుర్తు సపోర్ట్ చేయాలి. కారు గుర్తుకే సంజయ్ అన్న పిలుపు, కవితక్క గెలుపు. సంజయ్ జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే మన ఓటు. మల్లక్కతో దిగురా వారి. అటు చూడు, మాట్లాడదామన్నా. తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు 21వ వార్డు ప్రచారంలో భాగంగా ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి నేను ప్రతి ఒక్కరిని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇది వరకు మన సంజయ్ అన్నలు ఎలాగో గెలిపించుకున్నాం, అత్యధిక మెజార్టీతోని గెలిపించుకున్నాం. అదేవిధంగా మన ఎంపీ కవితక్క గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఇది వరకు ఏ ప్రభుత్వాలు వచ్చినా మహిళలను గుర్తించిన ప్రభుత్వం ఏ రోజు లేదు. కేసీఆర్ వచ్చిన తర్వాత, సీఎంగా 2 సార్లు గెలిచిన తర్వాత మన బీడి కార్మికులను గుర్తించడం జరిగింది. ప్రతి ఒక్కరికి 1000 రూపాయల పెన్షన్ రావడం జరుగుతుంది. వృద్ధులకు, వికలాంగులకు ప్రతి ఒక్కరికి 1000 రూపాయల పెన్షన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా అచ్చెన్నెల నుండి 2016లు బీడి పెన్షన్ అయినా కానీ ఇతర పెన్షన్స్ ఏవైనా కానీ రావడం జరుగుతుంది. వికలాంగులకు 3000. ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా, పిల్లలు, యూత్, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, ప్రభుత్వం పనిచేసిన ప్రభుత్వాన్ని మనం ఫస్ట్ గుర్తించాలి. అప్పుడే మనం ఏందనేది మనం అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి తెలుసు ఏ ప్రభుత్వం పనిచేస్తుందో. ఖచ్చితంగా అక్కను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నేను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. సంజయ్ మేడం పిలుపు, కవితక్క గెలుపు. సంజయ్ మేడం పిలుపు, కవితక్క గెలుపు. కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. 21వ వార్డు ప్రజలకు
విన్నవించుకునేది ఏమనగా, మనం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వార్డు నుండి 75% ఓట్లు టీఆర్ఎస్కు వేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంకా ముఖ్యంగా ఏంటంటే కవిత గారు మనకు ఎన్నో విధాల అన్ని రంగాలలో పనిచేస్తుంది. బీడీ కార్మికులకు ముఖ్యంగా బీడీ కార్మికుల కొరకు ఆమె చాలా కృషి చేసింది. ఏది పిఎఫ్ ఉన్నవారికి 1000 రూపాయలు పెన్షన్, ఆసరా పెన్షన్, ఒంటరి మహిళకు ఆసరా పెన్షన్, ఇప్పుడు ఇంకేంటంటే 1000 నుండి 2000, 2016 వికలాంగులకు 3000, ఆసరా పెన్షన్దారులకు 2000, పిఎఫ్ ఉన్న వాళ్ళకు కూడా 2000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. కావున మనం అందరం మనకు ఎందుకంటే మన వాళ్ళ ముఖ్యంగా 21వ వాళ్ళు ఏంటంటే బీడీ కార్మికులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం లబ్ధి పొందుతున్న దృష్ట్యా మనం కవిత గారికి మనం ఓటు వేసి మనం రుణం తీర్చుకోవాలి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. పోయినసారి కంటే ఇంకా ఎక్కువ ఓట్లు వేసి మన వార్డు సత్తా చాటాలని 21వ వార్డు ప్రజలను నేను కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.